హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి ఉంది. అంటే అదేంటి అంటే డిప్రెషన్ అనమాట. చాలామందికి స్ట్రెస్ లెవెల్స్ కానీ డిప్రెషన్ లెవెల్స్ కానీ చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. చాలామంది లైఫ్ను కూడా కోల్పోతున్నారు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డిప్రెషన్ వల్ల. ఎందుకంటే అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ మనం అనుకున్నది జరగనప్పుడు. సో ఒక బిజినెస్లో లాస్ అయ్యారా, ఒక లవ్ ఫెయిల్యూర్ అయ్యారా, లేదా అవమానాలు పాలయ్యారా, ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్తుంటారు చాలామంది అనమాట. కానీ ఎక్కువగా ఈ డిప్రెషన్ అనేది ఎక్కువ రోజులు మీరు క్యారీ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమాత్రం క్లియర్ అవ్వవు. అండ్ అంటే చాలామంది నార్మల్గా చిన్న చిన్న వాటికి కూడా నేను నాకు డిప్రెషన్ ఎక్కువైపోతుంది, సో ఈ స్ట్రెస్ లెవెల్స్ నేను అసలు భరించలేకపోతున్నాను అని చాలామంది కామన్గా చెప్తూ ఉంటారు. కొంతమంది అసలు నాకు ఇక లైఫ్ లేదు, లైఫ్ కోల్పోయాను, ఇంకా అసలు ఈ లైఫ్ కూడా నాకు ఇంకా అవసరం లేదు అనిపిస్తుంది, సో నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, సో నాకు ఈ లైఫ్ మీద ఎలాంటి హోప్స్ కూడా ఉండట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ప్రాబ్లమ్స్ చాలా కామన్ అనమాట. అంటే ఏమనిపిస్తుంది అంటే ఆ టైంలో నాకు మాత్రమే ఈ ప్రాబ్లం వచ్చింది, సో ప్రపంచంలో ఇంకెవరికి రాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారనమాట. సో మీకంటే ఎక్కువ బాధలు అనుభవించే వాళ్ళు, మీకంటే చాలా ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకొక బెటర్ పొజిషన్లో ఉన్నారు, అందుకే మీరు ఇంకా సంతోషపడాలి అనమాట. లైఫ్లో మీకు మాత్రమే కష్టాలు వచ్చాయని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎలాంటి వాళ్ళకైనా సరే, ఎంత కోటీశ్వరులు అయినా సరే, ఖచ్చితంగా వాళ్ళకంటూ కొన్ని బాధలు ఉంటాయి. మనందరూ అనుకుంటూ ఉంటాం కామన్గా, ఇప్పుడు సెలబ్రిటీస్ని తీసుకున్నా కూడాను, సో వాళ్ళకేంటి లైఫ్ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనీ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది అని అనుకుంటారు ఉంటారు. బట్ వాళ్ళ వెనక పడే కష్టాలు మీకు తెలియదు. వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి. అంటే మనుషులు అన్నాక అందరూ హ్యాపీగానే ఉంటారు, ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు అనుకోవటం పొరపాటు అనమాట. చాలామంది బిజినెస్లో ఫెయిల్యూర్ అయినప్పుడు ఖచ్చితంగా నేను ఇంత మనీ ఎక్స్పెన్సివ్ అంటే మనీ పెట్టాను, సో నేను లాస్ అయిపోయాను అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అనమాట. సో అనుకున్నది జరగనప్పుడు, ఇష్టపడిన అమ్మాయి దక్కనప్పుడు చాలామంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. సో అలాగే ఎవరైనా సరే, మనం ఎంత మంచిగా ముందుకు వెళ్తున్నా కూడాను ఏదో వాళ్ళని టార్గెట్ చేసి, సో అవమానాలు పాలు చేయాలి, వాళ్ళకి నిందలు పాలు చేయాలి అని కూడా చాలామంది రాళ్ళు వేస్తూ ఉంటారనమాట. అంటే కొంచెం బాగుంటే వాళ్ళు చూడలేరు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటివన్నీ చాలామంది సెన్సిటివ్గా తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఓవర్గా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి ఎక్కువ వెళ్తుంటారనమాట. కానీ అక్కడ మీకు తెలియకుండానే ఈ స్ట్రెస్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ రిలీజ్ అవుతుందనమాట. సో మీరు ఆ పెయిన్ తీసుకుంటున్నప్పుడు అది ఇంకా 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 పెరుగుతుందే కానీ అసలు తగ్గదు. అండ్ మెయిన్గా ఇప్పుడు నేను ఈ డిప్రెషన్ తగ్గడానికి కూడా ఒక టెక్నిక్ చెప్తాను. 2 మినిట్స్లో మీ డిప్రెషన్ మైండ్ చేసేసుకోండి. ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? కొన్ని విషయాలు చెప్తాను మీకు. చాలామంది ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేక బాధలు పడుతున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అనమాట. ఎంత ట్రై చేస్తున్నాము బట్ మా వల్ల అవ్వట్లేదు ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావటం అని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. బట్ ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది నార్మల్గా ఎప్పుడు కూడాను ఫస్ట్ నేను ఆ టిప్ చెప్పే ముందు, సో మనకి మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి ప్రాబ్లమ్స్ లేవు అనే మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో అది తీసేసేయండి. సో మీరు ఒక బిజినెస్లో లాస్ అయితే మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. సో లవ్ ఫెయిల్యూర్ జరిగిందా, మీరు దాన్ని ఒక గుణపాఠంగా తీసుకోండి. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి అనమాట. అలాగే చిన్న చిన్న విషయాలకి ఎక్కువ హర్టింగ్గా తీసుకోమాకండి. అంటే సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది మేబీ, బట్ వాళ్ళు ఏంటంటే చిన్న వర్డ్ కూడా అది తీసుకోలేరు అనమాట. మనసుకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది బట్ వాళ్ళకి. బట్ కానీ ప్రతి చిన్నదాన్ని మనం అది సెన్సిటివ్గా తీసుకోకూడదు. బట్ ఒక్కొక్క దానికి ఒక టైం, ఒక లిమిట్ అనేది ఉంటుంది. మనం ఒకరి మీద కోపడుతున్నామంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా మనం ఎవరి మీద కోపం తెచ్చుకున్నామంటే మనకి పిచ్చి అంటారు. సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ని మీకు మేబీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే యాక్చువల్లీ మీ హ్యాండ్ తీసుకోండి. సో అంటే మీ హ్యాండ్ తీసుకొని, సో ఇక్కడ అనమాట ఈ ఏరియాలో ఏం చేస్తారంటే ఇలా ప్రెషర్ ఇస్తూ ఉండండి, ఇలా చేస్తూ ఉండండి, ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మీకు అక్కడ ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అది రిలీఫ్ని తీసుకొస్తుంది అనమాట. మీకు తెలియకుండా కావాలంటే గమనించి చూడండి. ప్రతిరోజు మీరు అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండండి కొన్ని డేస్ అని. స్ట్రెస్ రిలీఫ్ అనేది ఇమీడియట్గా తీసుకొస్తుంది అనమాట. మీకు కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి, మీరు చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో వీటితో పాటుగా ఏంటి అంటే మీరు నేచర్కి కనెక్ట్ అవ్వండి ఎక్కువగా.
మేబీ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, సో అంటే మీకు బయటకు వెళ్ళటం కానీ నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేయండి ఫస్ట్. సో ఎందుకంటే మీరు ప్రశాంతంగా అలా ఒక నేచర్లో కూర్చున్నప్పుడు తెలియకుండా మన బ్రెయిన్ చాలా యాక్టివ్ అయిపోతుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫస్ట్ మీకు. ఎప్పుడైతే బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా కొంచెం అలా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కొంచెం అలా బయటకు వెళ్ళటం కానీ కొంచెం నేచర్ని ఎంజాయ్ చేయటం కానీ, సో అలా మంచిగా నేచర్ ఉన్న ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకొని సో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో లోన్లీగా కూర్చోకుండా, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకుండా, సో కొంచెం నలుగురితో కలవటం కానీ, సో ఇలాంటి ప్లేసెస్లో టైం స్పెండ్ చేయటం కానీ చేయటం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ అనమాట. సో అంటే మార్నింగ్ టైంలో మీరు జస్ట్ ఒక 20 మినిట్స్ వాక్ చేయటం కానీ, సో అంటే కుదరినప్పుడు ఈవినింగ్ టైంలో అయినా సరే మీరు అలా నడుస్తూ ఉండటం వల్ల కూడా మీకు స్ట్రెస్ నుంచి ఒక రిలీఫ్ వస్తుంది అనమాట, బాడీ యాక్టివేట్ అవుతుంది మెయిన్గా. సో ఇలాంటి చిన్న చిన్నవి అనమాట చాలా, అంటే మీరు పెద్దగా ఎక్స్పెన్సివ్ చేయకుండా అసలు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం, డిప్రెషన్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనలోనే ఉంది. అది తగ్గించుకునే కెపాసిటీ, ఆ డేరింగ్ కానీ, ఆ స్ట్రాంగ్నెస్ కానీ, ఆ స్ట్రెంగ్త్ కానీ మీలో ఉన్నట్లయితే మీరు బయటకి డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అనమాట. ఇంకొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళటానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏమవుతుంది అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట. సో ఇలాంటివి ఎక్కువగా ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ మెయిన్గా నేను ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయం చెప్తాను. యాక్చువల్లీ అలాంటి మూమెంట్స్లో అనిపిస్తుంది, సో నేను ఎందుకు అంబానీ ఫ్యామిలీలో పుట్టలేదు, సో నేను ఎందుకు రామానాయుడు ఫ్యామిలీలో పుట్టలేదు, సో లేదా నేను చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్గా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నప్పుడు, అలాగే నేను నార్మల్గా టెంపుల్కి వెళ్ళాను అనమాట. సో నేను నా గురించే చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది, మీకు క్లారిటీ వస్తుందని. సో నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు, సో ఐ థింక్ నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, లైఫ్లో నేను ఒక గోల్ పెట్టుకున్నాను, అది నేను సాధించాలి అనుకుంటున్నాను, బట్ ఆటంకాలు జరుగుతున్నాయి, ఎలా సక్సెస్ అవ్వాలి, నేను అవ్వలేకపోతున్నాను, సో ఎందుకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు భగవంతుడా అని కూడా ఒక టైంలో నేను అనుకున్నాను. నేను జస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని నా ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు క్లియర్ చేయ దేవుడా అని అనలేదు, కానీ సో నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే టాలెంట్ నాకు ఇవి, సో అలాగే నేను లైఫ్లో ముందుకు వెళ్ళటానికి నాకు ఆ డేరింగ్ కూడా నాకు ఇవ్వు అని ఆ భగవంతుడు నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. అలాగే ఆ సిచ్యువేషన్స్లో నేను టెంపుల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, మనకి నార్మల్గా టెంపుల్స్లో బయట బెగ్గర్స్ ఉంటూ ఉంటారు కదా, సో నేను వాళ్ళని చూసినప్పుడు థ్యాంక్ గాడ్ మనం ఆ పొజిషన్లో లేము అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే ఆ బాధలో కూడా అనిపించింది, ఎందుకు ఈ మూమెంట్, అంటే ఈ విషయం చెప్తున్నాను అంటే, సో మనం అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు పుట్టలేదు, ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు పుట్టలేదు, లైఫ్ అప్పుడు బాగుండేది కదా, సో మనకే ఇందుకు ఇన్ని ప్రాబ్లమ్స్, మనకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు భగవంతుడు అని అనుకుంటూ ఉంటాం. బట్ మనకన్నా దారుణమైన నీచమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళని చూసి సంతోషపడండి మీరు. ఆ పొజిషన్లో మనం లేము అని సంతోషపడాలి, కానీ ఎవరో ఏదో బాగున్నారు, వాళ్ళకేదో అన్నీ బాగా కలిసి వచ్చాయి, వాళ్ళు మంచి స్టేటస్లో ఉన్నారు అని పుళ్ళుకోవటం కాదు. సో మనం ప్రజెంట్ చాలా బెటర్ పొజిషన్లోనే ఉన్నాము అనేది మీకు అర్థం అవ్వగలిగితే లైఫ్ సూపర్గా ముందుకెళ్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు ఇది అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది మనీ దగ్గర కూడా డిప్రెషన్లోకి వెళ్తుంటారనమాట. సో నాకు లేదు, నాకు రాదు, నేనేం చేయలేను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. బట్ దానికోసం ఎగ్జాంపుల్గా నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు. సో ఇవన్నీ కూడాను చిన్న చిన్న టిప్స్ లాగా అనమాట. సో నేను చెప్పినవి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీకు బెటర్ రిజల్ట్ 100% మీకు వెంటనే రాదు, నేను ముందే చెప్తున్నాను. మీరు ఇప్పటికిప్పుడు అని కాకపోయినా కూడాను మేబీ, సో అంటే నేను చెప్పిన టిప్స్ కొన్ని ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, బట్ మెల్లగా అయినా సరే మీరు ఆ డిప్రెషన్ నుంచి బయటకు పడటానికి ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పే విషయాలు కొంచెం మీరు మైండ్ పెట్టి ఆలోచించగలిగితే లైఫ్ చాలా ఆసమ్గా ముందుకెళ్తుంది. సో ఎవరు కూడాను లవ్ ఫెయిల్యూర్ విషయంలో కూడా యాక్చువల్లీ చెప్తున్నాను, చాలామంది లవ్లో చాలా సిన్సియర్గా ఉంటారు, లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా డిప్రెషన్లోకి వెళ్తుంటారు, బట్ దాని నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూనే ఎక్కువ రోజులు ట్రావెల్ చేయమాకండి, దాని గురించి ఆలోచించండి, ఏ మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ మనం సెకండ్ టైం చేయకుండా ఎలా లైఫ్ని లీడ్ చేయాలి అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టగలిగితే లైఫ్ బాగుంటుంది. మీరు డిప్రెషన్ నుంచి కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండానే మీరు ఆ బాధ నుంచి బయటకు వచ్చేస్తారు. నేను ఇవన్నీ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను న్యాచురల్గా చెప్పేస్తున్నాను, మాట్లాడుతున్నాను అనమాట. మీకు ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్గా ఉంది ఈ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.